ఖచ్చితంగా మనకు బీజేపీ కేటాయిస్తారు అని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్న సందర్భంలో జనసేన తీసుకోవటం వలన అటు బీజేపీ కూడా అసంతృప్తితో ఉంటూ వాళ్ళు పని చేయాలి. బీజేపీ అభ్యర్థే జనసేనలోకి వచ్చి పోటీ చేస్తున్నట్టున్నాడు కదా. అంటే ఇతను ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఇక్కడ జనసేనకు వచ్చాడు, కానీ ఈ ముగ్గురు అక్కడ ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు. ఈయన ఒకటి సరే, ఈయన ఏ కారణాల వలనో మరి ఈయన క్యాప్చర్ చేశారు, ఇతన్ని తీసుకెళ్లారు బ్రతమలాడుకొని జనసేన వాళ్ళు బీజేపీ నుంచి. మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు అన్నది కూడా ప్రశ్నార్థకం. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏమో పొత్తు పడిచింది, ఇక్కడ బీజేపీతోనే ఉన్నాము అనేటువంటి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ పరిణామాలు మారిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ మరి నిజంగా జనసేన బీజేపీతో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి పనిచేయాలా అడుగులు వేయాలని భావిస్తే తెలంగాణలో 22 సీట్లలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం మాకే ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయని చెప్పుకునేటువంటి తెలుగుదేశము కనీసం ఈ 8 జనసేన సీట్లలోనైనా బ్యానర్లు పట్టుకొని జనసేనకు ఓటు వేయాలని తిరిగారా? తిరగలేదు ఇంతవరకు. మరి ఎక్కడైనా తిరుగుతున్నారేమో నా మాకైతే సోషల్ మీడియాలో కానీ లేదనే చెప్తున్నారు. అసలు అడగలేదు, వెళ్ళొద్దు అనుకున్నారు అన్నది కూడా. ఏమి కనిపిస్తున్నదిరా ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ కానీ నాయకులు కానీ కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారన్నదే కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో చూడు, ఎక్కడన్నా మీటింగుల్లో చూడు, అన్ని విధాలుగా కూడా కనిపిస్తున్నది. ఎవరిని అడిగినా కూడా మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్తున్నారు. ఎందుకు? అధిష్టానం చెప్పింది అని కొందరు అంటున్నారు, లేదు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉంటే కనీసం మీకు కూడా సరిగా సమర్థించకుండా ఉంటే మీరు అక్కడ కౌగులించుకొని మేము ప్రయాణం చేస్తాము ఆంధ్రప్రదేశ్లో అని అంటే జనం ఏమని అర్థం చేసుకుంటారు మీ రాజకీయ పార్టీని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధత, ఇక్కడేమో ఇలాగ ఉంటాము అక్కడేమో అలాగ ఉంటాము అంటే ఏం మాట్లాడాలి మనం ఇక్కడ? ఏమైనా రాజకీయ పార్టీలకి ఏదో ఒక విధానం ఉండాలి. వద్దనుకున్నారు తెలుగుదేశం, వద్దనుకో నువ్వు కూడా, వద్దనుకో బీజేపీతో, వద్దనుకోవాలనుకుంటా జనసేన, వద్దనుకో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పొత్తు పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో 8 సీట్లు తీసుకొని పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? సైలెంట్గానే ఉండిండొచ్చు కదా, నాకు అవసరం లేదు నేను పోటీ చేయనని. మరి అటు బీజేపీ కావాలి ఇటు తెలుగుదేశం కావాలి అంటే మరి ఏమైపోతుంది? ఇప్పుడు ధృతరాష్ట్రం యొక్క కవిలు ఎవరిదో తెలుసుకోవాలి జనసేన కూడా, ఎవరి ధృతరాష్ట్ర కవిలు అని ఇవన్నీ ఆలోచించుకోకుండా ఈ పోనీ ఏదో జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత పోనీ నిజాయితీ నిరూపించుకున్నాం, చిత్తశుద్ధి నిరూపించుకున్నాం, ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తాము తెలంగాణలో అంటే ఇవాళ అమిత్ షా జరిగినటువంటి 4 సభల్లో కూడా నల్గొండలో